ప్రశ్నలు అడిగేవారు అది ఇంకెక్కడా తేలని ప్రశ్న ఇంకెవరు చెప్పడం లేదు అనుకున్నది మాత్రమే అడగాలని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అదే విధంగా సరే ఇప్పుడు మళ్ళీ కొత్త సంవత్సరం రాబోతోంది కొంతమంది ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటారు కదా అయితే ఇక్కడ ఒక సహోదరి అడుగుతా ఉంది శాంతి ఆమె పేరు అయ్యగారు నేను ప్రామిసెస్ నమ్ముతాను ఒక సంవత్సరం నాకు కీర్తనలు రెండవ కీర్తన 8వ వచనం నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అనే వాగ్దానం వచ్చింది ఈ వాక్యం యొక్క అర్థము దేవునికి నా పట్ల ఉన్న చిత్తమును దయతో చెప్పగలరు ఇది దిస్ ఇస్ మై పర్సనల్ రిక్వెస్ట్ అంటూ అడుగుతా ఉంది సిస్టర్ శాంతి శాంతి అయితే ఒక విషయం ఏంటంటమ్మా వాగ్దానము అనేది దేవుని గ్రంథములో ఉండే వాగ్దానాలన్నీ నావే అని నమ్మాలి అందులో ఏదో ఒకటి మాత్రం పికప్ చేసుకొని ఈ సంవత్సరంలో ఇది నెరవేరుతుంది అనేది సరైనటువంటి మెచ్యూర్ కాన్సెప్ట్ కాదు మానసిక ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన ఒక ఉద్దేశం అది కాదు ఆలోచన విధానం కాదు అని ఎన్నోసార్లు మనం చెప్పాము ఉదాహరణకు నేను స్వస్థపరిచే హోవాను నేనే అని ఒకరికి వాగ్దానం వచ్చింది సో ఆ సంవత్సరం అంతా దేవుడు అతనికి ఏ రోగం రానివ్వడు వచ్చినా బాగు చేస్తాడు అంతే కదా కానీ ఇంకొకడికి ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను అని ఏదో వచ్చింది వాగ్దానం మరి వాడికి రోగం వస్తే దేవుడు స్వస్థపరచడా స్వస్థపరిచేదని అనే వాగ్దానం ఒక విశ్వాసికి వచ్చింది ఆ లాటరీ సిస్టంలో తీస్తే ఒకరికి వచ్చింది అయితే మిగతా విశ్వాసులందరినీ కూడా దేవుడు స్వస్థపరుస్తాడు కదా నీకు తోడై ఉంటాను అని ఒకరికి వచ్చింది వాగ్దానం మిగతా వాళ్ళకి తోడై ఉండడా మరి ఉంటాడు కదా గనక గ్రంథ వాగ్దానంబులన్నీ నావే అని సియోను గీతాల్లోనే ఉంది పాట గ్రంథ వాగ్దానంబులన్నీ నావే ప్రతి అధ్యాయంబు వరుస వచ్చినము అవన్నీ నావే అని చెప్పి సియోను గీతాల్లోనే ఉంది గ్రంథ వాగ్దానంబులన్నీ నావే అని పాట రాసుకొని పాడుకొని ఈ సంవత్సరాదిలో ఈ వాగ్దానం నాకు స్పెషల్గా అని అనుకోవడం లిటిల్ సెల్ఫ్ కాంట్రడిక్షన్ అవుతుంది సో నేనేమనుకుంటానంటే స్వస్థపరుస్తానని మీకు వచ్చిన వాగ్దానం తోడై ఉంటానని ఆయనకు వచ్చిన వాగ్దానం అన్నీ అసలు నావే అని నేను అనుకుంటాను బైబిల్లో ఉంటే అది నాదే అని ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మోకరించి ప్రార్థన చెయ్యాలి దేవుని యొక్క నడిపింపు ప్రకారం దేవుడు ఏది మాట్లాడతాడో రేమ కాంటెంపరీ వరల్డ్ సమకాలీన ప్రాధాన్యత కలిగిన ఒక దైవవాక్కు ప్రత్యక్షత ఎవ్రీడే బైబిల్ పుట్టల నుంచి పొందుకోవాలి అలా దేవునితో నడవాలి కానీ ఇప్పుడు ఈ వాగ్దానములు అనేవి ఒక్కొక్క వాగ్దానం ఒక్కొక్కరికి అనే కాన్సెప్టే నేను నమ్మనప్పుడు సిస్టర్ గారికి వచ్చినటువంటి ఇప్పుడు నేను నన్ను అడుగుము జనములని సొత్తుగా స్వాస్థ్యముగా ఇచ్చేదని అనే వాగ్దానం దేవుని చిత్తం ఏంటి అని అంటే మరి అసలు ఆ కాన్సెప్ట్ ఆ పర్స్పెక్టివే తప్పు కాన్సెప్టే తప్పు అంటున్నప్పుడు దానికి నేను జవాబు చెప్పలేను చెప్పకూడదు కూడా ఇప్పుడు నేను అడుగుతున్నాను జనములను నీకు సొత్తుగా స్వాస్థ్యంగా ఇచ్చేదనని ఏ సంవత్సరములో దేవుడు వాగ్దానం చేశాడు మరి ఆ సంవత్సరంలో జనములు వారి సొత్త అయిపోయి ఉండాలి మరి అయ్యారా మరి అవ్వలేదు కదా కాబట్టి ఏదో కొంచెం మంచి మంచి మాటలు మనకు లాటరీలో వచ్చేసాను ఒక గుడి గుడి ఫీలింగ్ అంటారు ఒక మంచి ఒక ఫీలింగ్ తప్ప ఆ విధంగా కాదు మనం అనుదినము ప్రార్థన చేసి వాక్య పరిశోధన వాక్య ధ్యానము చేసి ఏ రోజుకు ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వచనాలు వాగ్దానాలు మనం తీసుకొని దాని ద్వారా బ్రతుకుతూ ఉండాలి సంవత్సరం అంతటికి ఇప్పుడు చిలక తీస్తుంది జోస్యం అన్ని కార్డ్స్ మీద రాసి ఉంటాయి అది పంజరం నుంచి బయటకు వచ్చి ఏదో ఒక కార్డు తీసి పడేసి బయటకు వెళ్తుంది సో అందులో ఉన్నది ఇట్ అప్లైస్ టు మీ అని నేను అనుకోవాలి వాడు అనుకుంటాడు అదే టైంకి మనం ఒక కుక్కను నక్కను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే కూడా అది అదే కార్డు తీసి పోతుంది లోపలికి అందులో నీ భార్య మంచిది కాదు లేకుంటే నీకు బోలెడ్ డబ్బులు వస్తాయి
నీకు ఆరోగ్యం ఉండదో లేకుంటే ఆరు నేను 100 ఏళ్ళు బతుకుతావను ఏదో వస్తుంది. మరి ఏ కుక్క 100 ఏళ్ళు ఉండదు కాబట్టి ఆ టైంకు ఇంకా ఇప్పుడు ఒక మనిషి అయినా ఒక జంతువు అయినా ఆ టైంకు ఎవరు పోయినా ఆ టైంకు అది ఏదో ఒక కార్డు తీస్తుంది. అలాగే ఇది దాదాపు క్రిస్టియన్ చిలక జోస్యం ఈ వాగ్దానాలను లాటరీగా తీసుకోవడం అనేది ఓఫీర్ మినిస్ట్రీస్ మొదటి నుంచి నమ్మలేదు. యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.